కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? సర్వేల పేరుతో 100 సీట్లు ఖాయమంటున్న ముఖ్యమంత్రి మాటలు నిజమేనా, లేక ప్రతిపక్షాలను భయపెట్టేందుకు వేస్తున్న ఎత్తుగడ? సెంచరీ కొడదామంటున్న సీఎం కేసీఆర్ కు సర్వేలతో పనేంటి అంటున్న విపక్షాల ప్రశ్నలకు సమాధానమేంటి? సీఎం చేస్తున్న సర్వేలు సొంత పార్టీ నేతలను కలవరపెడుతుంటే ఇతర పార్టీలను ఆలోచనలో పడేస్తున్నాయా? తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సర్వే చేయిస్తున్నారు. ఆ రిపోర్ట్ అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిసారి ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వం పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తున్నారు. శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా వీటిపై చర్చించి ఎమ్మెల్యేల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇక ముందస్తు ఎన్నికలు ఖాయమన్న చర్చ జరుగుతున్న సమయంలో ఫైనల్ సర్వేకు సిద్ధమయ్యారు గులాబీ బాస్. ఇప్పటి వరకు గత 4 ఏళ్ల పనితీరును విశ్లేషిస్తూ ఎమ్మెల్యేల వారీగా నివేదికలు రూపొందించారు. ఈ సర్వేలో ఎమ్మెల్యేల వ్యక్తిగత పర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. గత సర్వేల్లో కనీసం పాస్ మార్క్ కూడా పొందని వారు ఈసారి ఎలాంటి రిపోర్ట్ వస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు. గత సర్వేలో కూడా 35 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం మేలని తేలడంతో తాజాగా నిర్వహించే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. వంద సీట్లు ఖాయమంటున్న కేసీఆర్ మళ్లీ మళ్లీ సర్వేలు చేయిస్తుండడంపై విపక్షాలు టార్గెట్ చేశాయి. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని, ప్రతిపక్షాలకు పెరుగుతున్న ఆదరణ నుంచి జనాల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్ అంటున్నారు. ఇటీవల బీజేపీ యాత్రకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇదంతా ప్రభుత్వంపై వ్యతిరేకత. దీంతో కంగారుపడ్డ ముఖ్యమంత్రి సర్వే పేరుతో లీక్లు ఇస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వమే ఒక సర్వేల ప్రభుత్వంగా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతిపక్షాలు ఏదన్నా ఒక ఇష్యూ తీసుకొని ప్రజల్లోకి వెళ్తారో అప్పుడప్పుడు ఆ సర్వేలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ జన చైతన్య యాత్ర చేపట్టింది కాబట్టి తండోపతండాలుగా జనం వస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక సర్వే రిలీజ్ చేసి, లేదు మేమే గెలుస్తాం 100 సీట్లు, అసలు ప్రతిపక్షాలకి ఈ రాష్ట్రంలో స్థానం లేదనే విధంగా చెప్తా ఉన్నారు. గతంలో వేరే పార్టీలు యాత్రలు చేసినా కూడా ఏదన్నా ఇష్యూస్ తీసుకున్నా కూడా అప్పుడు కూడా ఆ సర్వేలు వస్తున్నాయి. మేము మొన్న లక్ష్మణ్ గారు సభావేదికగా చెప్పాను ఒక 4 రోజుల క్రితం, చూడండి ఖచ్చితంగా 4-5 రోజుల్లో సర్వే వస్తుంది, దాంట్లో మళ్ళీ మేమే గెలుస్తామని ఆయన ప్రకటిస్తారు అని చెప్పేసి అదే జరిగింది. 100 సీట్లు వస్తాయని చెప్తున్న సీఎం అదే 4 తో 39 మంది సిట్టింగులపై వ్యతిరేకత ఉందంటూ విభిన్న వాదనలు ఎలా వినిపిస్తారని కాంగ్రెస్ నిలదీస్తోంది. అధికారం చేపట్టడానికి సరైన సీట్లు రావని తెలిసిన పార్టీలే పదే పదే సర్వేలు చేయించుకుంటాయంటోంది. పథకాలు హామీలే ఎన్నికల్లో గెలిపించవని, ఇటీవల కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఎదురలేదని భావించినా చివరకు ఏం జరిగిందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. పదే పదే సర్వేలు చేసుకోవడం అంటే ముమ్మాటికి వాళ్ళకి ఏదో డౌట్ ఉన్నట్టు, వాళ్ళు ఏదో ఆలోచన ఉన్నట్టు, మన పరిస్థితి నిజంగా బాగుందా, మరి పరిపాలన నిజంగా బాగుందని వాళ్ళకి సందేహం ఉన్నప్పుడు ఇలాంటి చర్యలన్నీ బయటకు వస్తాయి. నిజానికి కూడా మీకు 100 సీట్లు వస్తున్నట్టుంటే, నిజానికి కూడా ప్రజల్లో మీరు చెప్తున్నట్టు పద్ధతులు అంతే ఆదరణ ఉంటే అసలు ఏ సర్వే అవసరం లేదు. మా పనితీరు ఎలా ఉంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేదా మా ఎమ్మెల్యేల పనితీరు బాగుందా, ముఖ్యమంత్రి పనితీరు బాగుందా, ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు బాగుందా లేదా, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రజలకు సంతోషంగా ఉందా అని చెప్పేసి చెప్పింది. ప్రభుత్వం అంతర్గత సర్వే అది, మీకు మీ ప్రతిపక్షాలు ఎందుకో ఉలిక్కి పడుతున్నాయి కానీ చెప్పి ప్రతిపక్షాలకు సంబంధం లేని విషయంలో ఇన్వాల్వ్ అయ్యేసి వాళ్ళు మాకు 100 సీట్లు వస్తే మా నమ్మకం మాకుంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా సర్వే ఫీవర్ పట్టుకుంది. ఏ సర్వే చేసినా 100 సీట్లు మాకే అంటున్నారు కేసీఆర్. రావని తెలిసి భయంతో అలా గేమ్ మొదలుపెట్టారని విపక్షాలు అంటున్నాయి. మరి ఎవరి మాటలో నిజముంది, అసలు ప్రజల మనసులో ఏముందో చూడాలి. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో చేతులు కలిపిన పార్టీలు ఇప్పుడు కత్తులు దూస్తున్నాయి. మారుతున్న పరిణామాలతో కొత్తగా కలవాలనుకుంటున్న వారు వెనుకడుగు వేస్తున్నారు. బహుముఖ పోరు తప్పదని నేతలు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. 2019 ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోరు తప్పేలా లేదు. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు పక్కా స్కెచ్లు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తుల విషయం పక్కన పెట్టేసి అధికారం మాదేనంటూ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలది ఒకే వైఖరి. పరస్పరం విమర్శలతో పొలిటికల్ హీట్ని తారాస్థాయికి చేర్చారు. ఏపీలో సైకిల్ రన్ విషయానికొస్తే 2014లో
టీడీపీ బీజేపీ జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్లాయి. అధికారం స్వంతమైంది. ఇప్పుడు ఆ మూడు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి. హోదా విషయంలో ద్రోహం చేశారని కమలానికి కట్టేఫ్ చెప్పారు చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం అవినీతి మయమైందని జనసేనాని ప్రధాన విమర్శ. పాత మిత్రులు దూరం కావడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పొత్తుల విషయంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు టీడీపీ చీఫ్. మిగతా పార్టీలది అదే పంథ. ఒంటరి పోరుకు తగ్గట్టు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. వైసీపీ విషయానికొస్తే గత ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లింది. అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయింది. ఈసారి కూడా ఒంటరి పోరుకే సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని టీడీపీ విమర్శలు చేస్తున్నా జగన్ సేన లైట్ తీసుకుంటోంది. టీడీపీ విమర్శలు పట్టించుకోకుండా పొత్తుల ప్రస్తావన లేకుండా జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగుతోంది. ఏపీలో సొంతంగా బలపడాలని కాషాయదళం వ్యూహరచన చేస్తోంది. అందుకు తగ్గట్టు కమల్నాథులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అసలే అంతంత మాత్రం గుర్తింపు ఉన్నా అంతర్గత కలహాలు మరింత కుంగదీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో కేంద్రం సహకారం అందిస్తోందని ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపెడతామని అంటున్నారు. వైసీపీతో రహస్య పొత్తుపై టీడీపీ విమర్శలు చేస్తుంటే కమలం కస్తుమంటోంది. జనసేనాని కూడా ఒంటరిగానే పోటీకి సయ్యంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి ప్రచారం చేసిన పవన్ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. జనసేన వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పవనే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ లెఫ్ట్ నాయకులు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ సైతం లెఫ్ట్ పార్టీలతో కలిసే ఎన్నికలకు వెడతామని ప్రకటించారు. పోరాటాల్లోనూ రెండు పార్టీలు కలిసే వెడుతున్నాయి. బస్సు యాత్రలో మాత్రం జనసేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రసంగిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టి ఏపీలో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం పరితపిస్తోంది. ఆ పార్టీతో పొత్తుకి ఎవరూ సాహసించకపోవచ్చు. ఒంటరిగా వెళ్లక తప్పని పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సీనియర్లకు తిరిగి రమ్మని ఆహ్వానం పలుకుతున్నారు. మొత్తంగా జనసేన విషయంలో తప్పితే మిగతా పార్టీల విజన్ సుస్పష్టం. ప్రస్తుతానికి ఒంటరి పోటీపైనే దృష్టి సారించి పార్టీ బలోపేతంపై నేతలు ఫోకస్ పెడుతున్నారు. మరి ఎన్నికలప్పటికీ కాలానుగుణంగా సీన్ మారుతుందా, ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో తెలంగాణలోని పార్టీలు క్యాడర్ను సమాయత్తం చేస్తున్నాయి. ప్రగతి భవన్లో టీఆర్ఎస్ బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల గోదాలోకి దిగుతున్నాయి. మొత్తం మీద టీడీపీ పరిస్థితి ఏంటి? పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, కారెక్కుతుందా, మహాకూటమి అంటున్న హస్తంతో జట్టు కడుతుందా? అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు టీడీపీ క్యాడర్ తమతో వస్తే ప్లస్ అవుతుందని అంచనాల్లో ఉన్నాయి. తమ్ముళ్ళ ఆలోచనలేంటి? చంద్రన్న వ్యూహమేంటి? రెండు వేల 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పైనమెటు. హస్తం చేతికి చిక్కుతారా, కారులో ప్రయాణిస్తారా, ఒంటరిగా బలపరీక్ష ఎదుర్కొంటారా? ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న పసుపు దళం ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉంది. బలం ఉంది, బలగం ఉంది. అది నిలబెట్టుకుని సత్తా చాటాలంటే ఎలా వెళ్లాలి, ఎవరితో వెళ్లాలి? ఇదే ఇప్పుడు టీటీడీపీ నాయకుల్ని వేధిస్తున్న ప్రశ్న. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేశాయి. మల్కాజ్గిరి ఎంపీతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకుంది. మారిన పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో పొత్తుల కంటే ముందే తెలంగాణలో సైకిల్ కమలం ఎవరిదారి వారిదే అయింది. తర్వాత కాలంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రాగానే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 12 ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో గులాబీ గూటికి చేరారు. చంద్రబాబు ఫోకస్ అంతా ఏపీలో ఉండడంతో తెలంగాణలో కీలక నేతలంతా ఒక్కొక్కరిగా జారిపోయారు. రేవంత్ రెడ్డితో పాటు మిగిలిన నేతలంతా చేతిలో ఇమిడిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, పెద్దిరెడ్డి, సండ్ర, రావుల, నామ, దేవేందర్ గౌడ్ ఫ్యామిలీ వంటి చెప్పుకోదగ్గ కొందరు మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బీసీ సంఘం నేతగానే చెలామణి అవుతున్నారు. పార్టీకి దూరంగా జరిగారు. అయితే అటు పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి, సమరశంఖం పూరిస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సందడి కనిపించడం లేదు. సరైన దిశానిర్దేశం లేక ఉన్న నాయకులు సతమతమైపోతున్నారు. అధినేత ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీకి ఇంకా బలమైన క్యాడర్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో అన్నపూర్ణమ్మ, మండవ వెంకటేశ్వరరావు స్తబ్దత వేడడం లేదు. ఖమ్మం జిల్లాలో నామా, సండ్రా తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ నుంచే పోటీ చేయాలా లేక కాంగ్రెస్లో చేరాలా అన్న మీమాంసలో ఉన్నారు.
మహాకూటమి ఏర్పాటు చేస్తాం, అవసరమైతే టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటామని పీసీసీ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సండ్రా నామాలు టీడీపీ టికెట్పైనే పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ పొత్తు కుదరకపోతే కాంగ్రెస్లో చేరి హస్తం గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు అడ్డుతోంది. ఎన్డీఏ నుంచి వైదొలిగిన టీడీపీ తృతీయ ఫ్రంట్ దిశగా ఆలోచనలు చేస్తోంది. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటుకి చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తుకి సై అంటోంది. అయితే రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అన్యాయం చేశారనే భావన ఏపీ ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఎలా స్పందిస్తారోనన్న టెన్షన్ పార్టీ అధినాయకత్వంలో ఉంది. పైగా కాంగ్రెస్తో జత కట్టాలన్న నాయకులంతా ఇప్పుడు టీడీపీలో లేరు, వారంతా కాంగ్రెస్లో చేరారు. టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధంగా ఉన్న నాయకులైతే ఇంకా టీడీపీలోనే ఉన్నారు. అయితే టీఆర్ఎస్ వ్యూహం నిన్నటిదాకా మరోలా ఉంది. టీడీపీతో పొత్తు అంటే బతికించటం అవుతుంది. ఆపరేషన్ ఆకర్ష్తో టీడీపీ ఎమ్మెల్యేలందరినీ తన వైపు లాక్కుంది, కేడర్ని లాక్కునే ప్రయత్నం చేసింది. కానీ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఓటు బ్యాంకు కీలకం కావడంతో ఇప్పుడు పొత్తుపై కూడా గులాబీదళం ఆలోచన చేస్తోంది. కొన్ని జిల్లాల్లో టీడీపీ కేడర్ బలంగా ఉందని నమ్ముతున్న టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతల్ని రంగంలోకి దింపింది. టీడీపీలోని సీనియర్లతో చర్చలు సైతం జరిపింది. అయితే ఇప్పటికీ టీడీపీ రెండు పార్టీలకి సమదూరం పాటిస్తూ ఎన్నికల సమయంలో పొత్తుల ఆలోచన చేద్దామన్న దిశగా ఆలోచిస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షను ఉంది. అదే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే 10 సీట్లు, 2 ఎంపీ స్థానాలు గెలుపొందవచ్చనే ఆలోచన సైతం ఆ పార్టీలో ఉంది. ఎన్నికల సమయం వరకు ఒంటరిగా పార్టీని బలోపేతం చేస్తూనే పొత్తుల అంశం వచ్చినప్పుడు ప్రజల ఆలోచనలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవాలి అన్నది చంద్రబాబు ఆలోచన. మొత్తానికి టీడీపీ ఇరు పార్టీలకు కీలక ఓటు బ్యాంకుగా మారింది. మరి చివరి నిమిషంలో చేతికి చిక్కుతారా లేక కారెక్కి లిఫ్ట్ తీసుకుంటారా చూడాలి.